రైట్, వెల్కమ్ బ్యాక్. మరి మొత్తానికి చెబుతున్న నివేదికలు, సర్వేలు చెబుతున్న విషయం చూసినట్లయితే మరి 30 కోట్ల మంది పోషకాహార లోపంతో, అది కూడా మరి మధ్యతరగతికి సంబంధించిన ఆ యొక్క కుటుంబాలకు సంబంధించిన పిల్లలే మరి మరణిస్తున్నారు అంటే కూడా మరి ఇది మరి ఎవరు సిగ్గుపడాల్సిన అంశం, మరి ఎవరు దీని మీద స్పందించాల్సిన అంశం అంటే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలేమో పేదరిక నిర్మూలన గురించి మేము బాగానే కేటాయింపులు చేస్తున్నాం, నిధులు తెస్తున్నామంటూ చెబుతూనే ఉన్నారు. మరి చెబుతున్న మాట అలాగే ఉంది, కానీ నిధులు మాత్రం మరి ఏమవుతున్నాయి? అదేవిధంగా ఇదే విధంగా ఈ యొక్క పరిస్థితి ముందు ముందుకి ఇట్లా కొనసాగితే మరి భారతదేశం యొక్క చరిత్ర ఎలా ఉండబోతోంది, ఎలా మారబోతోంది, ముఖచిత్రం ఎలా మారబోతుంది అన్న విషయాన్ని మరి ఇప్పుడు ఒకసారి మనం చర్చిద్దాం. ఎస్ ఆదినారాయణ గారు, మరి ఇప్పుడు ఇలాగే ఈ యొక్క ఆకలి చావులు కానీ, ఈ విధంగా మరి ఆకలి కేకలు కానీ, అర్ధాకలి కానీ, లేకపోతే ఈడ్చుకుపోయిన కడుపులతో మరి ఇదే విధంగా భారతావని ముందుకు వెళితే, సో అరాచకత్వం కానీ, అల్లకల్లోలాలు కానీ, మరి ఇతరితర అసాంఘిక కార్యకలాపాలు కానీ పెచ్చరిల్లే అవకాశం లేదంటారా? ఏమంటారు మీరు? ఖచ్చితంగా ఉంది సార్. ఎప్పుడైతే ఆకలి కడుపు అనేది, షడ్బాధ అనేది ఎప్పుడైతే మనిషికి సంభవించిందో, అనేక అనర్థాలకి, దొంగతనాలకి, దోపిడీలకి, అనేక రకాలైన అసాంఘిక కార్యక్రమాలకి దారితీసే పరిస్థితి దేశంలో ఉంటుంది సార్. దీన్ని నివారించవలసింది, ఆహార కొరతని పరిపూర్ణ సమకూర్చవలసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంక్షేమానికి కేటాయించినటువంటి నిధుల్ని సక్రమైన పద్ధతిలో ఖర్చు చేయకుండా వేరే కార్యక్రమాలకు దారి మళ్లించడము, విడుదలైన నిధుల్ని సరైన పద్ధతిలో మానిటరేటింగ్ చేయకుండా నిర్లక్ష్యంగా ఖర్చు చేయడము, ఇవన్నిటికీ ఫలితంగానే ఆహారం ఏం వస్తుందనే మేము భావిస్తున్నాం సార్. రైట్, ఓకే. పెండర గారు మీరు స్పందించండి. మరి ఇప్పుడు ప్రత్యేకంగా ఒక హెడ్ మీద ఖర్చు పెట్టవలసిన మరి ఏదైతే నిధులు ఉన్నాయో ఆ హెడ్ కాకుండా వేరే హెడ్స్కు మళ్ళిస్తూ నిధుల దుర్వినియోగమా లేకపోతే నిధుల సద్వినియోగమా అనే విషయం పక్కన పెడితే నిధులను మళ్లించడం అనేది ఎంతవరకు సబబు అంటారు ప్రజాస్వామిక ఈ యొక్క వ్యవస్థలో? సాధారణంగా దేశంలో ఉన్నటువంటి అనేక శాఖలు, ఆ శాఖలకి సంబంధించినటువంటి ఆర్థిక ప్రణాళిక యంత్రాంగం ముందు కసరత్తు చేసి ఈ శాఖలకి, ఈ విభాగాలకి ఇంతింత బడ్జెట్ అవసరం అవుతుందని చెప్పి బ్యూరోక్రేట్స్ అనేవారు రూపకల్పన చేసి కొత్త సభలకి సమర్పిస్తారు. ఆ రూపకల్పన చేయబడినటువంటి ఆ బడ్జెట్ కేటాయింపుల్ని వీళ్ళు చట్టసభల్లో పెట్టి ఆమోదిస్తారు. ఆ ఆమోదించబడినటువంటి ఆ మొత్తం డబ్బుని ఆ పర్టికులర్ శాఖకి, అందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయాలకి ఖర్చు చేయాలి తప్ప అది ఇంకొక దానికి మళ్లించడం అంటే, మరి రూపకల్పన చేసినటువంటి పాలకులు, చట్టం చేసినటువంటి పాలకులు అవగాహన రాజ్యంతో అవగాహన బడ్జెట్ను కేటాయించారా, లేకపోతే అవసరం లేకపోయినా కానీ బడ్జెట్ కేటాయించారా? అదే సాంప్రదాయబద్ధంగా ఈ డిపార్ట్మెంట్ కింద, ఈ డిపార్ట్మెంట్ కింద, ఈ శాఖ కింద అని చెప్పి కేటాయిస్తున్నారా? లేకపోతే ఆ డిపార్ట్మెంట్ లో ఆ డబ్బు ఆర్థిక అవసరాలు ఉన్నాయనేటువంటి ప్రణాళిక ద్వారా కేటాయిస్తున్నారనేది మరి పాలకులకి తెలియాలి. వాళ్ళు కేటాయించే వరకు కూడా ఎస్సీ కార్పొరేషన్ కింద, బీసీ కార్పొరేషన్ కింద, మహిళల కింద, స్త్రీ సంక్షేమానికి కింద అని చెప్పి వేల కోట్లు బడ్జెట్ లో కేటాయిస్తున్నట్టు చెప్పి, స్త్రీ శిశు సంక్షేమానికి సంబంధించి వాస్తవంగా ఖర్చు చేసే విధానానికి వస్తే వాడు 100 కోట్లు 50 కోట్లు కూడా ఖర్చు చేయకోకుండా అధికార యంత్రాంగం ఆ డబ్బుని దాచిపెట్టి కూర్చుంటుంది, లేకపోతే అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగం సత్వరలో దాన్ని ఖర్చు చేయకపోవటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇటీవల ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేదు, కిరణ్కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనేటువంటి దానికి చట్టం చేశారండి. అంతకుముందు హెడ్ ఆఫ్ అకౌంట్ ఉండేది, అప్పుడు కేంద్రం నుంచి అనేక డిపార్ట్మెంట్స్ వస్తే ఇందిరా గాంధీ గారి టైంలో ఆ హెడ్ ఆఫ్ అకౌంట్ కి డబ్బులు పంపించేవారు, ఆ డబ్బుని రకరకాలుగా దుర్వినియోగం చేసేవారు. అలా దుర్వినియోగం అవుతుందని చెప్పి చట్టం చేయాలని చెప్పి అవేళ ఉన్నటువంటి పాలకులు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులకి చట్టం చేశారు, దీన్ని ఏ రకంగా డైవర్ట్ చేయడానికి వీల్లేదని. కానీ అంతకు ముందున్న పాలకులు కానీ వీరు కానీ ఆ డబ్బుని వారికి నచ్చిన విధంగా డైవర్ట్ చేసేస్తున్నారు. చట్టం వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు అదే చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే చేస్తున్నారు. ఇక ఇతర రాష్ట్రాల్లో చట్టం లేదు కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తా ఉన్నారు.
ఒక నిర్దిష్టమైన ప్రణాళిక వేసి ఆ ప్రణాళిక బద్దంగా ఇంత వాటా డబ్బుని ఆ వర్గ ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలని చెప్పి కేటాయించిన తర్వాత మరి వాటిని వాళ్ళ కోసం సంక్షేమం కోసం కేటాయించుకోకుండా వేరే వేరే దారి మళ్ళిస్తున్నారంటే కేటాయింపు తప్ప లేకపోతే ఇక్కడ తీసుకోవడానికి అర్హులు లేరా ఏమైంది అనేటువంటి విషయాన్ని మీరు చెప్పుకోకుండా ఇలా ప్రజల్ని మబ్బు పెట్టి మోసం చేసేటువంటి విధానం పాలకులు సాగిస్తా ఉన్నారు. దీని స్వస్థ చెప్పాల్సిన అవసరం ఉంది పాలకులు అనేది నా అభిప్రాయం. రైట్ ఆదరణ గారు, ఇప్పుడు అదేవిధంగా మరి ఎవరికైతే అవసరత ఉందో వారికి వారి యొక్క పేదరికాన్ని కానీ వారి యొక్క ఆకలిని కానీ మరి యొక్క అకాల మరణాలను కానీ తగ్గించేందుకు మరి మరి ఇతర జాతీయ స్థాయి ఆ యొక్క సంస్థ నుంచి వచ్చే నిధులు మరి ప్రభుత్వాలు ఏ విధంగా ఖర్చు పెట్టాయి ఇంతవరకు మనం చర్చించాం, బాగానే ఉంది. కానీ రియల్ ఎస్టేట్ రంగాలకు, కార్పొరేట్ రంగాలకు ప్రత్యేకించి 25,000 కోట్ల రూపాయలతో పథకాలను కూడా పెట్టడం మరి ఇటీవల కాలంలో జరిగింది. ఆ విషయం కూడా మనకి పత్రికాముఖంగా మనం చూస్తుంది. మరి ఆకలి తీర్చేందుకు 25,000 కోట్ల రూపాయలతో పథకాలు పెడితే బాగుంటుంది కదా, రియల్ ఎస్టేట్ రంగాలకు లేకపోతే కార్పొరేట్ రంగాలకు సంబంధించిన వారికి సంబంధించిన పథకాలపై 25,000 కోట్లు మరి కేటాయిస్తే ఏం బాగుంటుంది అంటారు? అదేవిధంగా ఈ డబ్బు కూడా ప్రజాధనమే, అంటే ఎల్ఐసి నుంచి వచ్చింది కానీ ఇతర బ్యాంక్స్ నుంచి కానీ ఈ యొక్క అమౌంట్ తీసుకొని మళ్ళీ వారికి పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. మరి కడుపుతోటి ఖాళీ కడుపుతో ఉన్న మరి గంజి నీళ్లు కూడా దొరకని ఖాళీ కడుపులకు మరి ఎటువంటి న్యాయాలు మరి చేస్తే మంచిది అంటారు? చేయకుండా మరి ఏ విధంగా వీళ్ళు కాలక్షేపం చేస్తున్నారు 5 ఏళ్ల కాలాన్ని, ఏమంటారు మీరు? దీని పరిష్కారం ఒకటే సార్, ఎస్, పేదవాడికి ఆకలి తీర్చుకునే ఆయుధం పేదవాడి చేతిలోనే ఉంది. ఇలాంటి పాలకులకి ఇలాంటి అవివేకంతో కూడుకున్నటువంటి ప్రభుత్వాలకి బుద్ధి చెప్పవలసిన ఆయుధం పేదవాడి చేతిలో ఉంది, ఆకలితో బాధపడేవాడి చేతిలోనే ఉంది. దాన్ని సరైన మార్గంలో ఉపయోగించి ధనవంతుల కోసం పనిచేసేవాడు కాకుండా తన కోసం పనిచేసేవాడికి ఎప్పుడైతే పేదవాడు ఓటేసుకుని చట్టసభల ముందు పంపించగలుగుతాడో వాడికి రావలసినటువంటి నిధులు, వాడికి సంక్షేమ కార్యక్రమాలు ఈ సమాజంలో ఆడి వాటా ఆడికి దక్కుతుంది. ఉన్నోడితో పాటు లేనోడు కూడా సరైన మార్గంలో ప్రయాణించాలంటే చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండాలి, చట్టసభల్లో సంపదలో వాటా ఉండాలి. దీని అంతటినీ ఉద్దేశించే అంబేద్కర్ల మహానుభావుడు అంబేద్కర్ ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆహారం అందకుండా చనిపోకూడదనే ఉద్దేశంతో ఈ చట్టాలన్నీ రూపకల్పన చేయడం జరిగింది. దాన్ని సక్రమైన పద్ధతిలో పాలకు ఎవరైతే ప్రజా ఓటు ద్వారా పాలనా పగ్గాలు చేపట్టారో వాళ్ళు ప్రజల కోసం పనిచేసి శుద్ధితో పనిచేస్తే సంక్షేమాన్ని, పేదరిక నిర్మూలనాన్ని, ఆహార లేమిని తీర్చవలసిన అవసరం పాలకులు చేపట్టాలి. అలాంటి పాలకుల్ని ప్రజలు ఎన్నుకోవాలి. అంతేగాని ఓటు కోసమో లేకపోతే ప్రలోభాల కోసమో ఆశపడి మా పేదవాడు ఓటు చేసినంత వరకు వాళ్ళ భారతదేశంలో వాళ్ళ సంపదలో వాటా దక్కే పరిస్థితి ఉండదు, రాజకీయ అధికారంలో వాటా దక్కే పరిస్థితి ఉండదు. కాబట్టి దీని అంతటికీ పవర్ ఆఫ్ ఎక్కడుందంటే పేదవాడి తాలూకా ఓట్లోనే ఉంది. ఆ ఓటును సక్రమంగా ఇలాంటి విత్తనకరులు కాకుండా మన కోసం పనిచేసేవాడికి వేసుకునేటట్టు అయితే ఈ దేశంలో సంపదతో పాటు రాజకీయంలో భాగం దక్కుతుంది. పేదవాడు ఆకలి లేని రైట్ మంచి రాజకీయ స్వాతంత్రం దక్కే పరిస్థితి వస్తుంది. రైట్ ఆదినేని గారు, మరి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఈరోజు డిబేట్ జరుగుతున్న వరకు మరి మాకు సంక్షేమం అందించాలి అన్న కోణంలోనే అందరూ ఓటు హక్కును వినియోగించుకొని ఆ యొక్క ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఈ యొక్క అర్ధాకలి లేకపోతే ఈ యొక్క అకస్మాత్తుగా చనిపోవడం లేకపోతే పోషకాహార లోపం అనేవి ఇంకా వస్తూనే ఉన్నాయి, ఇంకా పీడిస్తూనే ఉన్నాయి ప్రజలను, దేశ ప్రజలను, రాష్ట్ర ప్రజలను కూడా. మరి ఈసారి మీరు అవుతున్నారు సీఎం, లేకపోతే ఇంకోసారి ఇంకోరు అవుతున్నారు, మంత్రులుగా మారుతున్నారు, ముఖ్యమంత్రులుగా మారుతున్నారు, ప్రధానమంత్రులుగా మారుతున్నారు, కానీ వీరి భవిష్యత్తు మాత్రం, వీరి యొక్క అర్ధాకలి మాత్రం, వీరి చావులను మాత్రం మార్పు రావట్లేదు. సమూలమైన మార్పు ఎక్కడ రావాలంటారు, ఎవరి నుంచి రావాలంటారు? ప్రజలకు సరైన ప్రజల్లో ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే ప్రభువులు సార్. ప్రజలు ఎవరిని కోరుకుంటే వాళ్ళు ఈ చట్టం ఈ దేశం కోసం పనిచేయవలసింది, ఈ ప్రజల కోసం పనిచేయవలసింది బాధ్యత నాయకుల మీద ఉంటుంది. అలా
ప్రజల की ప్రజలు ఎన్నుకోవాలి ప్రజల జీవన విధానాన్ని బాగు చేసేది చట్టసభలో ఉన్నటువంటి నాయకుడు అవినీతి పరుడు కొన్ని వేల కోట్లు ఈ రోజు గాంధీ లాంటి మహానుభావుల్ని తీసుకొచ్చి రాజకీయాల్లో నిలబడితే గెలిసే పరిస్థితి లేదు ఎందుకంటే బాబు ఈ దేశానికి గాంధీని ఈ ప్రజలు ఏమనుకుంటారంటే బాబు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చావు చాలా మంచి పని చేసావు కానీ ఈ క్షణం కావాల్సినటువంటి మాకు ఈ తక్షణ ప్రయోజనం ఈ మందు డబ్బులు పైసలు తాయిలాలు నువ్వు ఇవ్వలేవు నువ్వు రాజకీయం పనికిరావు కాబట్టి పక్కనుండనే పరిస్థితి ఉండే పరిస్థితి ఎన్ని హత్యలు చేసినా ఎన్ని పనికిమాలు పనులు చేసి పైసలు సంపాదించి ఆ క్షణాన రాజకీయ పండగని చక్కదిద్దుకునే పరిస్థితి నాయకుల్ని ఓకే ఆదినారాయణ గారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎస్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాంతాడంత ఉంటుంది సమస్యల లిస్ట్ బట్ దీనికి సమస్యకి పరిష్కారం ఎలా ఎక్కడి నుంచి రావాలంటారు మార్పు సొల్యూషన్ ప్రజల నుంచి రావాలి రైట్ ప్రజలే దీనికి కారకులు ప్రజలు ఎవరు ఎవరి కోసం పనిచేసే వాళ్ళ నాయకులు ఎన్నుకోవాలో వాళ్ళ చేతిలోనే ఉంది ప్రజలు కోరుకుంటారు ఈ రోజు కాకపోయినా రేపటికైనా తన తన కోసం పనిచేసే నాయకుడిని ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటారు ఇలాంటి స్వార్థపూరితమైన ప్రజా విచ్ఛిన్నటువంటి ప్రాణాలు పోయినటువంటి నాయకులకి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి సమాజం మంచి నిర్మాణంతో ముందుకెళ్తుంది ఇది ఖచ్చితంగా మనందరం చూస్తామని ఊడిపడి కాదు కదండి ప్రజల్లోంచి వెళ్ళినటువంటి వ్యక్తులే కదండి వీళ్ళు ప్రజల్లో ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేస్తున్నారు ప్రజలు ఇచ్చిన ఓటుతో అధికారాలు వచ్చిన తర్వాత ఇంకోలా బిహేవ్ చేస్తున్నారు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన సుదీర్ఘ కాలం పాదయాత్ర చేసిన వ్యక్తిగా చరిత్ర పుటల్లో నిలుస్తాడు పాదయాత్ర చేసినప్పుడు ప్రజా సమస్యల్ని ఆయన తెలుసుకున్నాడు ఆ సమస్యల పరిష్కారానికి మీరు నాకు పెద్ద మనసుతో ఆశీర్వదించండి అధికారానికి వస్తానని చెప్పి చెప్పారు ప్రజలు భారతదేశంలో ఎక్కడా ఇవ్వనంత థంపింగ్ మెజార్టీతో 175 అటువంటి అంతటి మెజారిటీ పొందినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చిన తర్వాత ఏవో కొన్ని పథకాలను అమలు చేస్తున్నా గానీ వాస్తవంగా ఈ ప్రజల జీవన స్థితిగతుల్లో సమూలమైనటువంటి మార్పు రావడానికి కావాల్సిన ప్రణాళికలు వేయలేదనేది మనకి ఈ మూడేళ్ల కాలం కనిపిస్తా ఉంది రైట్ అంటే ఇప్పుడు వీరు మూడేళ్ల కాలం అని ఇంకొకరు 7 ఏళ్ల కాలం అని ఇంకొకరు 9 ఏళ్ల కాలం అని ఇంకెంత కాలం పాటు ఎదురు చూడాలంటారు ఏ రోజు రావాలంటారు ఆ రోజు ఎలా ఉండాలంటారు ప్రజలకు సంబంధించి బ్రీఫ్గా చెప్దాం కంక్లూడ్ చేద్దాం ఎస్ ఇప్పుడు రవి హస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం పోతుందా మనం స్వాతంత్రాన్ని సంపాదించగలమనేటువంటి పరిస్థితి ఒకనాడు ఉన్నప్పుడు మరి ప్రజల్లో అనేక మంది ప్రాంత త్యాగాలు చేశారు చనిపోయారు కానీ ఆఖరికి అటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూడా ప్రజా ఉద్యమం ద్వారానే పారదోలు అడిగి ఇవాళ ప్రజాస్వామ్య దేశాన్ని భారతదేశం సాధించుకుంది కాబట్టి ఈ పాలకులు చేస్తున్నటువంటి మోసాన్ని ఒక్కొక్కటిగా చూస్తున్నటువంటి ప్రజలు ఏదో రోజు వీళ్ళలో మార్పు వస్తుందని చెప్పి మనం ఆశిద్దాం ఈ మార్పే వాళ్ళకి నిజమైనటువంటి భవిష్యత్తును అందించడం కోసం అంబేద్కర్ మాయనాడు కల్పించినటువంటి రాజ్యాంగ బద్ధంగా వచ్చినటువంటి ఓటు వాళ్ళు వినియోగించుకోవడంలో సఫలీకృతం అవుతారు అవా ఏ ప్రజలైతే ఈ సమస్యలు ఎదుర్కొన్నారు ఆ ప్రజల నుంచి నాయకత్వాన్ని తెచ్చి అధికారాన్ని తెచ్చుకున్నటువంటి దిశగా ఉండాలి ఆ స్థితి వచ్చినప్పుడు ఈ దుర్మార్గమైన దోపిడీకి చెందినటువంటి వర్గం పాలన పాలకులు ఏవైతే ఉన్నారో ఖచ్చితంగా పలాయని చిత్తగించక తప్పదు దానికోసం ప్రజలను సమాయత్తం చేయడం కోసం ఆలోచన పనులైనటువంటి వారు విద్యావంతులు సంఘాలు ప్రజలందరూ కూడా అభ్యుదయవాదులు అందరూ కూడా అనిత్యం ప్రజల్లోకి వెళ్లి సమస్యలను వివరించి వాళ్ళ చైతన్యాన్ని రగల్చాల్సిన అవసరం ఉంది ఆ కోణంలో దళితులుగా మేము నిరంతరం పనిచేస్తా ఉన్నాము ప్రజల పక్షాన పనిచేస్తా ఉన్నాము ఇతర సంఘాలు పనిచేస్తా ఉన్నాయి వీళ్ళందరూ కోఆర్డినేట్ అవ్వాల్సిన అవసరం ఉంది అందుకనే పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి అని చెప్పి తద్వారా మేము ప్రజల్లోకి వెళ్ళి క్రియాశీలకమైన కార్యక్రమాలు రూపొందిస్తున్నాము తద్వారా ప్రజల్లో ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో రాజ్యాధికార సాధన తాలూకా ప్రధానమైన అంశాన్ని హక్కుని బాధ్యతని గుర్తు చేయటం ద్వారా రానున్న రోజుల్లో రాజ్యాధికారానికి చేరువుగా మెజారిటీ ప్రజలను తీసుకుని వెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అది సఫలీకృతం అవుతుందని ఆశిస్తున్నాం మరి అంతవరకు ఈ దోపిడీ వర్గాలు తాలూకు ఆగడాలు కొనసాగుతూ ఉన్నాయి వాటికి సమరగీతం పాడతామని పాడతామనేటువంటి ఆశాభావంతో ముందుకు వెళ్తా ఉన్నాం
రైట్ అండి పాల్తెట్టి వెంటరా గారు థాంక్యూ వెరీ మచ్ చౌడి ఆదినారాయణ గారు మరి మీకు కూడా ధన్యవాదాలండి మరి మొత్తానికి మార్పు రావాలి ఆ మార్పు అనేది చిత్తశుద్ధి రావాలి చిత్తశుద్ధిలో కూడా ఓటు వేసేటప్పుడు ప్రజల్లో చిత్తశుద్ధి రావాలి ఓటు వేయించుకున్న ప్రభుత్వాలు వారు ఇచ్చిన హామీలలో మరీ ముఖ్యంగా నిరుపేద వీరికి సంబంధించి అదేవిధంగా పేదరికాన్ని తగ్గిస్తాం అదేవిధంగా మరి అర్ధాకలతో ఆ యొక్క మరణాలను తగ్గిస్తామనే విషయంలో వారి యొక్క కార్యాచరణలో చిత్తశుద్ధి రావాలి ఈ చిత్తశుద్ధే మరొక మార్పుకు దారితీస్తుందంటూ కూడా వక్తలు తమ యొక్క అభిప్రాయంగా చెప్పడం జరిగింది ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ మరో ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం అండి కీప్ వాచింగ్ మోస్ట్ ఎక్కడ టీవీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్